పుష్ప మూవీతో డైరెక్టర్ గా పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ సంపాదించుకున్నారు సుకుమార్ ఇప్పుడు ఆయన శిష్యులు కూడా భారీ సినిమాలు రూపొందిస్తున్నారు కాబట్టి రియల్ గురుజీ తనేనన్న చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో కానీ ఈ విషయంలో మరో టాలీవుడ్ డైరెక్టర్ ఒపీనియన్ మాత్రం వేరేలా ఉంది నేను సోషల్ మీడియాలో చర్చతో పాటు రచ్చ కూడా మొదలైంది ఆర్య సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమైన సుకుమార్ షార్ట్ టైం లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు ఇక సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన జగడం వన్ నేనొక్కడనే లాంటి ఫ్లాప్ చిత్రాలకు కూడా సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు ఇలా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా మాస్టర్ స్టోరీ టెల్లర్ అనిపించుకున్న సుకుమార్ టాలెంట్ ఏంటో పుష్ప మూవీతో దేశం మొత్తానికి తెలిసింది ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలు తీస్తున్న సుక్కు తన శిష్యులను ఎంకరేజ్ చేస్తూ వాళ్లతో సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉన్న దసరాతో పాటు విరూపాక్ష చిత్రాలకు సుకుమార్ శిష్యులే దర్శకత్వం వహించారు ఇవి రెండు కూడా భారీ బడ్జెట్ చిత్రాలే పైగా దసరా దర్శకుడు శ్రీకాంత్ వోదలి గురించి హీరో నాని ఓ రేంజ్ లో హైప్ ఇస్తున్నాడు కార్తిక్ వర్మ దండు దర్శకత్వం వహించిన విరూపాక్ష కూడా బిగ్ ప్రాజెక్టే అలాగే సుకుమార్ స్కూల్ నుంచే వచ్చిన బుచ్చిబాబు ఉప్పెనతో హిట్ కొట్టి ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడు శిష్యులను ఎంకరేజ్ చేసిన సుకుమార్ ను సోషల్ మీడియాలో రియల్ గురుజీగా పేర్కొంటూ నెట్టింటా చర్చ మొదలైంది కానీ దీన్ని మరో టాలీవుడ్ డైరెక్టర్ సాయి రాజేష్ ఖండించాడు హృదయం కాలేయం కొబ్బరిమట్ట వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సాయి రాజేష్ తన పర్సనల్ ఒపీనియన్ షేర్ చేశాడు మంచి దర్శకుడి వద్ద పనిచేస్తే కొన్ని టిప్స్ టెక్నిక్స్ నేర్చుకోవచ్చు కానీ సక్సెస్ఫుల్ క్రియేటివ్ డైరెక్టర్ గా ఎదగటం అనేది ఎప్పుడైనా ఇండివిజువల్ టాలెంట్ పైనే ఆధారపడి ఉంటుంది వీలైనన్ని ఎక్కువ సినిమాలు చూస్తూ వాటి వెనకున్న టెక్నిక్ గమనిస్తే అదే రియల్ గురీజీ అని ట్వీట్ చేశాడు అయితే సాయి రాజేష్ ఒపీనియన్ కు మెజార్టీ నెటిజన్లు మద్దతు తెలుపుతూ ప్రూఫ్స్ కూడా చూపెడుతున్నారు కుమారి 21F వంటి హిట్ సినిమా తీసిన సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ 18 Pages వంటి ఫ్లాప్ తీశాడని గుర్తు చేస్తున్నారు అందుకే టాలెంట్ 90% ఉంటే 10% అదృష్టం కూడా ఉండాలని అభిప్రాయపడుతున్నారు సక్సెస్ అనేది ఇండివిజువల్ లెర్నింగ్ కొత్త ఐడియాల ఇంప్లిమెంటేషన్ వల్లే సాధ్యమవుతుంది తప్ప గురుజీ పాత్ర ఏ ఉండదని అంటున్నారు